కోట్లు దొంగతనం అయింది. ఈడ 10 కోట్లు ప్రింట్ అయ్యాయి. జర సోచనే కి బాతే. సార్ సార్ సార్, కానిస్టేబుల్ ఉద్యోగమే కదా సార్, మీరు తలుచుకుంటే ఎంత సేపు సార్? ఐస్ పెడితే కూలైపోవడానికి నేను మెరిండా కాదు, వరండా. విషయం తీసుకురా, జాబ్ తీసుకుపో. నెక్స్ట్. శంషాబాద్ లో నాకు 100 గజాల స్థలం ఉంది సార్. దాన్ని గుండాలు కబ్జా చేశారు సార్. తెరిచి పెట్టుకుంటే కబ్జా చేయక క్రికెట్ పిచ్చేస్తారా? ఎంత ఇస్తా? లంచమా? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి మాకు సాయం చేస్తారని వస్తే ఇలాగైనా మీరు మాట్లాడేది. భారతీయ సినిమా ఎన్నిసార్లు చూసా? వందే మాతరం. అర్థం కాలేదా? 100 గజాలకి ఏమాత్రం ఇస్తావని? ఇదేంటండి ఘోరం సార్, అన్యాయం. ఆ సర్లే వాయ్, ఆ కబ్జా చేసిన అడ్రస్ అని 100 ఇస్తాడు. నెక్స్ట్. ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో. నమస్తే నమస్తే. అలా తోసుకొచ్చేసా, వాటి ఎవరు ప్రాబ్లం? డిపార్ట్మెంట్ లో మీరుండగా నాకేం ప్రాబ్లం సార్? అబ్బో బ్రెయిన్ కాక మీద ఉంది. వాడి ఎవరు? బేబీ నిషా. అబ్బా పేరేంటే నషాలానికి ఎక్కింది. ఇంతకి ఎక్కడ ఉంటా? నేను ఎప్పుడు చూడలేదే. ఇంతకి నీకేం కావాలి? ఒక్క పోలీస్ ఉద్యోగం కావాలి సార్. అలాగే కమిషనర్ గారితో చెప్తాను, ఆయన వచ్చి నీకు ఇస్తాడు. సార్ సార్ సార్, మీ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోవచ్చు కానీ మీ కౌంటర్ నుంచి తప్పించుకోలేను సార్. ఎవడో నేను చాలా ఓవర్ చేస్తున్నా, ఏం కావాలి నీకు? మీరు జాబ్ ఈ జెంటిల్మెన్ కి ఇప్పించాలి సార్, ప్లీజ్. వీడిక అబ్బో హెవీ కాంపిటీషన్ సార్. మీరు తలుచుకుంటే నా పని అయిపోతుంది సార్. కమిషనర్ గారు కంప్యూటర్ అయితే మీరు మౌస్ సార్. కమిషనర్ గారు టీవీ అయితే మీరు రిమోట్ సార్. కానీ రెండు కరెంట్ లేకుండా పని చేయ కదా. అలాగే సార్, మీరు నాకు జాబ్ ఇప్పించండి, మీ డబ్బులు పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాను సార్. చాలా మంది ఇలా చెప్పే, జాబ్ వచ్చాక పువ్వులు ఎక్కడ పెట్టారు? రేపు శుక్రవారం లాస్ట్ డేట్, తర్వాత గోకి దిగాలి. విషయం తీసుకురా, జాబ్ తీసుకో. శుక్రవారం సెంటిమెంట్ గా డబ్బులు ఇవ్వకూడదు అంటారు సార్? ఓ పని చేయి, నీ సెంటిమెంట్ కాశీ వదిలేసి దొరద లేదని చెప్పాను కదమ్మా, ఓ సంవత్సరం తర్వాత కనపడు. సార్ 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 సార్, కోపం తెచ్చుకోకండి సార్. దీనికి ఒక విరుగుడు ఉందని విభూత్ స్వామి చెప్పారు సార్. ఏంటది మళ్ళీ? 2 తులసాకులు, 3 మెంతాకులు, 4 కరివేపాకులు, 5 వేపాకులు, 6 తమలపాకులు, 7 ఎండాకులు, 8 రాలిపోయినాకులు, 10 పచ్చాకులు అరిటాకుల్లో చుట్టి సున్నంతో పంగనామం పెట్టి ఒక్కళ్ళతో డబ్బులు పెట్టిస్తే ఏం కాదండి సార్. నీ ఆకులు సెంటిమెంట్ ఏదో బాగానే ఉంది. నువ్వుకోకమ్మా, ఓ పని చేయి, నా దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి ఓ రిసీట్ తీసుకురా. నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసినట్టే. ఏంటయ్యా సార్? ఓ 100 రూపాయలు నోట్ మీద సంతకం పెట్టివ్వండి సార్. ఎందుకు? హనుమంతుడు అశోక ఫారెస్ట్ లో ఉన్న సీత దగ్గరికి వెళ్ళినప్పుడు రింగెందుకు ఇచ్చాడు సార్? ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ఇది అంతే సార్. ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటే నోట్ ఒరిజినల్ సార్, మీ సంతకం ఉంటే నేను ఒరిజినల్ సార్. నువ్వు చాలా ఇంటెలిజెంట్ అయ్యా నాకులాగే. ధన్యవాడు సార్. అలవాటు ప్రకారం పెట్టి వస్తాను సార్. వీడికి ఇస్తాను చూడు కిస్కా. ఏమైందండి, ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు వరకు ఏమీ కాలేదు. ఇప్పుడు మిమ్మల్ని చూశాక ఇక్కడ ఏదో ఏదో స్టార్ట్ అవుతుంది. ఏం పట్టుకోవాలని అనుకున్నారు? మీరు నవ్వితే ముత్యాలు రాలినట్టు అనిపిస్తాను. మీరెవరు? మీ బంగారానికి మెరుగు పెడతాం, తలుత్తు తలుత్తు మనిపిస్తాం. తలుత్తు కాదురా, తలుకు తలుకు. మీ అందం ముందు మీ 7 వారాల నగలు ఆనట్లేదట. మెరిసేలా పాలిష్ చేసుకురమ్మన్నాడు సారు. అవునా? నాకు చెప్పలేదే. అందుకే ఈ 100 రూపాయల నోటు మీద ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చిండు. కానీ శుక్రవారం రోజు డబ్బులు బంగారు బయటకు ఇవ్వకూడదు కదండి. దానికి విరుగుడుతోనే వచ్చానండి. రెండు తులసా. నీకు దండం పెడతా, నీకు పలకదు, మనకు పని జరగదు. 7 ఎండాకులు, 8 రాలిపోయినాకులు, 10 పచ్చాకుల్లో బంగారం పెట్టిస్తే అంతా శుభమేనంట. చాలా అదేనండి, మా ఓడి దగ్గర ఇంకా చాలా.
ముఖ్యమండి. ఏంటండి? ఇంటికి తాళ ముఖ్యం, పిల్లలకి సీల ముఖ్యం, కానీ నాకు మాత్రం ఏడు వరాలు నగల ముఖ్యం. తొందరగా తీసుకొచ్చేయండి. రాళ్లతో ముందే తీతోతాం. వరండా రాత్రికొచ్చి మీ ఒళ్ళో వాలే లోపు ఈమె మెళ్ళో చేరతా. సంగించుకుంటున్నావా అన్నయ్య? నన్ను బంగారంతో ఎన్కౌంటర్ చేసావు. ఆకులు అన్నావు, ఒక్కలు అన్నావు, ఉంగరం అన్నావు, 100 రూపాయల మీద సంతకం అన్నావు, మొత్తాన్ని ఎవరు మీరు? నువ్వు నగలేవపోతే నాతి చరామి అనలేను, నీ కాళ్ళు కొట్టుకుంటాను. ఆయన నాయకావు అనుకున్న బొందల్లో ఉంటే ఇవ్వన్నా. నా పేరు వరండా బాబు. అదేం పేర్రా? ప్రపంచంలో పెట్టుకోడానికి వేరే పేరే లేదా? రా, మా అమ్మ కడుపుతో ఉండగా హాస్పిటల్కి వెళ్తుంటే వరండాలోనే పురుడు వచ్చేసిందట, అందుకని వరండా అని పెట్టింది. ఇంకా నయా బాత్రూమ్ లో పుట్టుంటే పిలుచుకోవడానికి చాలా సంతానంగా ఉంటుంది. ఒరే, నీ జోగులు నవ్వి ఓపిక లేదురా, ఇచ్చేయన్న, నన్ను నగలిస్తే వెళ్ళిపోతాను. నగలా? ఏ నగలు? అన్నా అన్నా అన్నా, నువ్వన్నా చెప్పక్క. ఎందుకు పీకావు అక్క? ఇక్కడ అక్క అక్కడ అన్న అంటే ఏంట్రా మీనింగ్? అదిగా చెల్లి, వరస కాదు. పోనీ బావా ఆంటీ, నువ్వు పీకేవిడరా? ఏ రకంగా వరస అవుతారా? అయితే అన్నయ్య వదిన, కంటిన్యూ అయిపో. పీకితే పీకేరు గాని నా నగలు నాకు ఇచ్చేయన్న. ఇస్తాను గాని ఓ పని చేయి. ఒక పని రెండు పనులు అన్నా చేస్తాను. 20 రూపాయలు తీసుకెళ్లి ఆ వైన్ షాప్ నుంచి ఓ బీర్ పట్టరా. ఒక్క బీరే? 6 బీర్లు లేవద్దు. ఎట్టకారమా? 1 రూపాయికి బీర్ ఎలా వస్తానా? నేను చెప్పానని చెప్పు. రే, 1 రూపాయి తీసుకున్న బీరి, 1 రూపాయికి ఏడన్నా బీర్ వస్తుందారా? అన్న చెప్పాడు తొందరగా అయ్యి చెయ్యిటిరా. 1 రూపాయి కూడా అక్కర్లేదా? అన్న, మనం అనుకున్నదే జరిగింది. రూపాయికి బీర్ ఏంటని తిట్టాడు. నా పేరు చెప్పలే. అది చెప్తే కొట్టాడు. రూపాయికి బీర్ రాదని అర్థమైంది. మరి 100 రూపాయలకి నగలు ఎట్లా వస్తాయరా? అంటే అన్నయ్య అంటే పీకారు, బంగారం అంటే పీకారు, చెల్లి అంటే పీకారు, అక్క అంటే పీకారు, ఆంటీ అంటే పీకారు. ఇంకా పీకింది చాలు గాని, ఇంక నా జీవితంలో లంచం తీసుకోను. నా నగలు నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుంటాను. నిన్ను కదమ్మా దాన్నే. ఇదే అయితే ఒక పని చేద్దాం. నాకు టాస్ వేసి అలవాటు ఉంది. బొమ్మ పడితే నగలు నీ దగ్గర, బొరుసు పడితే నగలు నా దగ్గర. ఓకేనా? ఓకే సాయిరామ్. అదేంటనే కాయిన్ ఎక్కడ పోయినట్టు? అంటే ఇప్పుడు నా నగలు ఎక్కడ ఉన్నట్టు? దొంగని పట్టుకుంటే సొమ్ము ఎక్కడుంటుంది చిచ్చా? కమిషనర్ ఆఫీసా? అయ్యి బాబోయ్, అయిపోయారు బాబాయ్. ఏంట్రా ఇవి? గోల్డ్ అండి, నాకు కావండి. మరి ఇదేంటి? కమిషనర్ గారు, ఈ నగలు మీ డ్రైవ్. కరప్షన్ ఎక్కడో లేదు సార్, ముందు సీట్లోనే ఉంది. పైగా కమిషనర్ టీవీ అయితే నేను రిమోట్ అని, కమిషనర్ కంప్యూటర్ అయితే నేను మౌస్ అని స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నాడు. ఇవి సార్, ఇది నేను అనలేదు సార్, వాడే అన్నాడు. చదువు. ఇందులోంచి నా ట్యాక్స్ ముక్కు పొడక తీసుకున్నాను. ఇందులో ముక్కు పొడక లేదా? ఇట్లు మీ సెట్ సార్. సార్ సార్, బుద్ధి తక్కువై గడ్డి తిన్నాను. కాదు కాదు, ఆకులు తిన్నాను. వాడు మామూలు కాదు సార్, మనం ముద్రలు చూసాం, దేశం ముద్రలు చూసాం, కానీ ఇలాంటి విదేశీ ముద్రలను చూడలేదు సార్. మీరు ఒక అవకాశం ఇస్తే ఉద్యోగం ఉంచుకుని సార్. అతను ఎక్కడుంటాడో తెలుసా? వాడి ఇన్ని నెంబర్తో సార్ తెలుసు సార్. నా దగ్గరికి తీసుకురా. ఓకే సార్. చెప్పాలన్నయ్య ఈ ఆవేశం వద్దని.
పగ మనల్ని మనకే దూరం చేస్తుంది, ప్రేమ పది మందిని మనకి దగ్గర చేస్తుంది. జరిగింది మర్చిపో అన్నయ్య. మర్చిపోతానమ్మా.